కేసరి ఛానల్కి స్వాగతం. ఈరోజు బొటాక్స్ హెయిర్ మాస్క్ వేసుకుంటున్నాం. ఈరోజు మనం దానికి పొయ్యి మీద ముందుగా పాన్లో నీళ్ళు పోసి పెట్టుకున్నానండి. 2 కప్పులు మన అంటే నాది చిన్న జుట్టే కాబట్టి నేను టీ తాగే కప్పుతో 2 కప్పులు నీళ్ళు పోసుకున్నాను. ఆ టీ తాగే కప్పే ఇంకో కప్పు దీనిలోకి నీళ్లు తీసుకున్నాను. అంటే మొత్తం 3 కప్పులు 2 కప్పులు నీళ్లు ఆల్రెడీ పొయ్యి వెలిగించి పాన్లో పోసి పెట్టాము. ఇంకొక కప్పు నీళ్లు ఇందులో ఉన్నాయి. దీనిలోకి మనకు కావలసింది ఇది వచ్చేసి మొక్కజొన్న పిండి కర్న్ స్టార్చ్, ఇది కావాలి 2 స్పూన్స్ కర్న్ స్టార్చ్. మన కప్పు తీసుకున్న నీళ్ళల్లో వేసుకోవాలి. ఇది 2 స్పూన్సే. ఈ కప్పులో నుంచి తీయడం ఇలా కుదరట్లేదు కాబట్టి మొత్తం ఫిల్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ మొక్కజొన్న పిండి తెలుగులో ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ నీళ్లు బాగా మరుగుతున్న టైంలో మనం జావ కాసుకుంటాం కదండి, సేమ్ అదే ప్రాసెస్. అలా నీళ్లు బాగా మరుగుతున్న టైంలో ఇవి పోసి ఉండలు కట్టుకోకుండా తిప్పుకోవాలి. ఇలా మరుగుతున్నాయి కదా, ఇక దీనిలోకి ఉండలు కట్టుకోకుండా కలిపి పెట్టుకున్న ఈ కర్న్ స్టార్చ్ దీనిలో వేసుకోవాలి. వేసుకొని ఇలా సిల్కీగా స్మూత్గా వచ్చేసింది. చూసారు చూడండి ఎంత సిల్కీగా వచ్చిందో. ఇక ఇప్పుడు పొయ్యి ఆపేసుకొని కొంచెం చల్లారనిద్దాం. ఫస్ట్ అయితే పొయ్యి ఆపేసుకున్నాము. నాకు కొంచెం చిన్న జుట్టు కాబట్టి జుట్టు మొత్తానికి పెట్టుకోవాలి. ఇది ఎక్కువ అవుతుంది కూడా. నాకు మీకు కావాలనుకుంటే ఈ మెజర్మెంట్స్ ప్రకారం మీ హెయిర్ లెంగ్త్ మొత్తానికి కూడా కావాలనుకున్నంత పెట్టుకోవచ్చు అన్నమాట. పొయ్యి అయితే ఆల్రెడీ ఆపేసాను. ఇది కొంచెం చల్లగవ్వాలి. ఏమన్నా డర్ట్ కానీ లంప్స్ కానీ ఏమన్నా ఉంటాయేమో ఒక్కసారి మనం ఇలా ఫిల్టర్ చేసుకుందాం. ఇలా మనం ఫిల్టర్ చేసుకున్న దీనిలోకి 1 స్పూన్ ఆవదం క్యాస్టర్ ఆయిల్, 4 వెచ్చగానే ఉందండి, ఇంకా 1 స్పూన్ మన హెయిర్ రీగ్రోత్ ఆయిల్ ఉంది కదా, హెయిర్ రీగ్రోత్ ఆయిల్ చక్కగా మంచిగా కలిపేసుకోవాలి. చక్కగా కలుపుకోవాలి అంత నీట్గా. అది రెడీ అయిపోయింది కదండి. ఈలోపు తల చక్కగా దువ్వుకోవాలి. మీరు తలస్నానం చేసిన తల అయినా ఓకే, లేదంటే తలస్నానం చేయకుండా ఇప్పుడు చేయాలనుకున్నా కూడా మీరు ఇలా పెట్టుకోవచ్చు. నాది చాలా చిన్న జుట్టు కాబట్టి ఇప్పుడు కట్ చేయించుకుంటూ ఉంటాను. ఇక ఇదంటే కొంచెం 1 స్పూను ఆలివ్ ఆయిలు 1 స్పూను క్యాస్టర్ ఆయిల్ వేసినాక దీన్ని మజ్జిగ కవ్వంతో చిలికాము అంటే చక్కటి సీరం లాగా తయారవుద్ది. చూడండి తెలుస్తుందా మీకు, ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టుకోవాలి. ఇక ఇది ఎలా పెట్టుకోవాలంటే లేయర్స్ లేయర్స్గా, అంటే మనం హెన్నా ఇండిగో పెట్టుకుంటాం చూడండి, అలా పెట్టుకోవాలి. తల దువ్వుకొనే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక 1 30 మినిట్స్ ఉండాలి. షవర్ క్యాప్ వేసుకోవాలి. ఇంత జుట్టు మొత్తం ఇదంతా రాసుకోవాలి. ఇలాగా రాసుకున్నాక మొత్తం తలంతా పెట్టుకొని జుట్టు అంతా కింద లెంత్ ఎంత ఉంటుందో అంతవరకు కూడా అంతా రాసుకున్నాక ఇలా దీని గురించి చెప్పాలంటే మాట్లాడలేవు, మాట్లాడటాలేవు. రెమెడీ చెప్పాను, చేసుకోండి, రిజల్ట్ అలా ఉంటాయి అన్నమాట. ఆగలేక కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు, వాట్సాప్లో తెలియజేస్తారు, మీ ఇష్టం. అయితే
కెమికల్ షాంపూ వద్దు. ఇది ఒక కండిషనర్ లాగే పనిచేసేది కాబట్టి స్నానం చేసినాక కండిషనర్ వాడొద్దు. కెమికల్ షాంపూ వద్దు. న్యాచురల్ మన షాంపూ పౌడర్తో తల స్నానం చేశారంటే చాలా బెస్ట్ రిజల్ట్ వస్తాయి. మీకు వీడియో చేస్తా, నేను పెట్టుకోలేకపోతున్నాను కాబట్టి మెల్లగా నేను మొత్తం పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఆగి అప్పుడు తల స్నానం చేయాలి. ఇదంతా చక్కగా అంతా ముడేసుకొని షవర్ క్యాప్ పెట్టేసుకోండి ఒక అరగంట లేదా 15 నిమిషాలు. అలా పెట్టేసుకున్నాక తర్వాత షాంపూ పౌడర్తో, కెమికల్ లేని షాంపూస్తో తల స్నానం చేయండి. తల స్నానం చేసినాక కండిషనర్ అవసరం లేదు. మనం ఈ కార్న్ స్టాచ్ ఫ్రీజీగా తయారవుద్ది మామూలుగా అయితే జుట్టు, అలా తయారవ్వకుండా ఉండడానికి మనం క్యాస్టర్ ఆయిల్ వేసాం, ఆలివ్ ఆయిల్ వేసాం, ఈ రెండు మంచి కండిషనర్ లాగా మన జుట్టుని సిల్కీగా తయారు చేసిద్ది. దాంతోపాటు ఈ ఆలివ్ ఆయిల్ అనేది లోపలికి పెనట్రేట్ అయిపోయి రూట్స్ని స్టిమ్యులేట్ చేసి రూట్స్ ఊడకుండా చేసిద్ది. ఇంకంతకంటే ఏం కావాలండి, ఇది బొటాక్స్ ట్రీట్మెంట్ అన్నమాట హెయిర్కి. అంత మంచి హెయిర్ మాస్క్ ఇప్పుడు ఎన్నో చెప్పు ఉంటాము, వాటన్నిటికంటే కూడా ఇది నంబర్ వన్. వేసుకొని చూసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అంతే అండి, మీకు షాంపూ కావాలన్నా ఇంకా ఏ ఇతర ప్రొడక్ట్స్ కావాలన్నా ఇంకా హెయిర్కి ఇది పైన చేస్తూ లోపలికి తింటూ కూడా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే బెస్ట్ రిజల్ట్ అయితే చూడొచ్చు. నా జుట్టు అయితే నేను ఇప్పుడు కట్ చేసుకుంటూనే ఉంటాను. ఫస్ట్ మనకేది లేదో దాని నుంచి ట్రైల్ వేస్తాం కాబట్టి బై బర్తే నాకు జుట్టు లేదు, అలాగే మా పిల్లలకు కూడా వచ్చిద్దని నేను అన్ని సంవత్సరాల నుంచి ట్రైల్ చేసి 100% రీచ్ అయ్యాను. అంత బెస్ట్ రిజల్ట్ కూడా ఉన్నాయి. మా ఛానల్ ఇప్పుడే కనుక చూడడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రీవియస్ ఈ వీడియోస్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే పాత వీడియోస్ కూడా వస్తాయండి. ఇంకా ఇలాగా మా ఛానల్ని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ అన్నీ చూడండి. దాంతోపాటు హెల్దీ హెయిర్ కేర్, హెల్దీ బ్యూటీ కేర్, హెల్త్ కేర్ ఇవన్నీ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా మన ఇంట్లో చేసుకునేవి అన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ చేసుకోండి, హెల్దీగా ఉండండి.